హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అ్యూజిక్ స్టాఫ్ ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మీకు గైడెన్సు రీసోర్సెస్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ మోటివేషను ఇలాంటివి అందించడమే మా లక్ష్యం కాబట్టి మీ మీతోటి ఏదన్నా ఒక జాబు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబు అయ్యేటట్టు అయ్యేదానికి మాకు యొక్క కృషి ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము ఆల్రెడీ రీసెంట్గా జరిగినటువంటి సచివాలయం ఎగ్జామ్కి చాలామంది యాస్పిరెంట్స్ మా ఛానల్ ద్వారా కొంచెము లబ్ధి చేకూరుతుంది అంటే హెల్ప్ తీసుకున్నారు సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ పాటలో కానీ సో కొన్ని మేము చెప్పినటువంటి లాస్ట్ మినిట్ టిప్స్ గురించి కానీ సో ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా హెల్ప్ అయినట్టు మాకు టెక్స్ట్ మెసేజెస్ రూపంలో కామెంట్స్ రూపంలో తెలియజేశారండి సో ఖచ్చితంగా రానున్నటువంటి నోటిఫికేషన్స్లో గ్రూప్ టూ వన్ కానీ సో మేబీ యూపీఎస్సీ కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పీఐబి ఆన్సర్ రైటింగ్ టెక్నిక్ టెక్నిక్స్ ఇలాంటి వాటి యూపీఎస్సి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయండి సో ఖచ్చితంగా అందరూ కూడా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మా ఛానల్ గురించి చెప్పి ఒకసారి వీడియోస్ చూడమని చెప్పండి మనము ప్రస్తుతానికి పీఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వీక్ జరిగినటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాము ఈ యొక్క ఇనిషియేటివ్లో భాగంగా ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఒక పోర్టల్ లాంచ్ చేశారు నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అంతేకాకుండా ఒక ఒక దాన్ని ఇనాగ్రేట్ చేశారు ఒక హోమ్ లాంటిది షెల్టర్ హోమ్ ఏంటంటే గరిమా గ్రే గరిమా గ్రే సో పోర్టల్ లాంచ్ చేశారు ఒక హోమ్ లాంటిది లాంచ్ చేశారు మనము మెయిన్గా ఫస్ట్ కీ పాయింట్స్ చూసుకోవాలి ఈ యొక్క పోర్టల్ గురించి చూసుకుంటే ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ కన్సోనెన్స్ విత్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ సో ఈ యొక్క యాక్ట్ ఈ యొక్క బిల్ ద్వారా ఇది చెప్పడం జరిగింది ఒక పోర్టల్ ఏర్పాటు చేయమని మనకి వచ్చింది సో దానిలో భాగంగానే ఈ పోర్టల్ని ఏర్పాటు చేశారు సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇట్ వుడ్ హెల్ప్ ట్రాన్స్జెండర్స్ ఇన్ డిజిటల్లీ అప్లయింగ్ ఫర్ ఎ సర్టిఫికేట్ సర్టిఫికేట్ అప్లై చేయడంలో కానీ ఐడెంటిటీ కార్డు ఎక్కడైనా కానీ దేశంలో తెచ్చుకునేదానికి కూడా తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లోనే సో ఇదే కాకుండా ఇట్ విల్ హెల్ప్ ట్రాక్ ద స్టేటస్ ఆఫ్ అప్లికేషను ఎందుకు రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది ఏమైనా అబ్జెక్షన్ గ్రీవెన్స్ రైజ్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గా ఆ పోర్టల్లోనే అయ్యేటట్టు మనకి ట్రాన్స్పరెంట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎవరి దగ్గరికి డైరెక్ట్గా వీళ్ళకుండా అవకాశం చేకూర్చారనమాట ఈ యొక్క పోర్టల్ ద్వారా సో ఇష్యూయింగ్ అథారిటీస్ గురించి మనం చూసుకుంటే వాళ్ళ సర్టిఫికేట్స్తో పాటి ఐ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తారనమాట టైమ్ లైన్ ప్రకారము స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ సో గరిమా గ్రే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఒక షెల్టర్ హోమ్ లాంచ్ స్టార్ట్ చేశారనమాట సో ఈ గరిమా గ్రే అంటే ఏంటంటే ఇది వడోదరాలో ఓపెన్ అంటే గుజరాత్లో అండ్ విల్ బి రన్ ఇన్ అసోసియేషన్ విత్ లక్ష్య ట్రస్టు ఇది ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషను ఇది ఎంటైర్లీ రన్ బై ట్రాన్స్జెండర్స్ సో వాళ్ళ ద్వారానే ఇది వీళ్ళు రన్ చేస్తున్నారు అనమాట ఈ యొక్క అసోసియేషన్ని ద స్కీమ్ ఫర్ షెల్టర్ హోమ్ ద స్కీమ్ ఆఫ్ షెల్టర్ హోమ్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ దీంట్లో భాగంగా మనకి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడము క్లాతింగ్ ఫోర్డ్ ప్రొవైడ్ చేయడము రిక్రియేషనల్ ఫెసిలిటీసు స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ లీగల్ సపోర్ట్ కానీ టెక్నికల్ అడ్వైజ్ కానీ ఎవ్రీథింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ వాళ్ళ ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేయడం కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తారన్నమాట ఈ యొక్క పథకంలో భాగంగా సో ఈ ద స్కీమ్ విల్ రీహాబిలిటేట్ మినిమమ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఇన్ ఈచ్ హోమ్స్ ఐడెంటిఫై బై ద మినిస్ట్రీ ఇప్పుడు ఈ గరిమా అనే దాంట్లో ఇరవై ఐదు మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ని ఖచ్చితంగా వాళ్ళని మొత్తం అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని కోణాల్లో వాళ్ళకి రిహాబిలిటేషన్ క్రియేట్ చేస్తారనమాట సో టెన్ సిటీస్ ఐడెంటిఫై చేసినారు టు సెటప్ థర్టీన్ షెల్టర్ హోమ్స్ ఓకే మనము కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఇందాక చెప్పినట్టు ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ రూల్స్ దీని గురించి ట్వంటీ ట్వంటీ చూసుకుంటే ఈ టూ థౌసండ్ నైన్టీన్లో యాక్ట్ వచ్చింది సో మేబీ ఇది ఎఫెక్ట్ ఇప్పుడు టెన్త్ జనవరి నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ సో దీని యొక్క మెయిన్ ఏంటంటే ఏమో ఇట్ ఈస్ ద ఫస్ట్ కాంక్రీట్ స్టెప్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా టువర్డ్స్ ఎన్ష్యూరింగ్ వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ వాళ్ళకి రైట్స్ ఇవ్వడం అంతా బాగా అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి వెల్ఫేర్ కూడా మనం చూడాలి అనే భాగంతో అనే ఉద్దేశంతో ఈ యొక్క యాక్ట్ తీసుకురావడం జరిగిందనమాట సో ద రూల్ సీక్ టు రికగ్నైజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ట్రాన్స్జెండర్సు డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ని ప్రొహిబిట్ చేయడము ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ హెల్త్ కేర్లో కానీ ప్రాపర్టీ హోల్డింగ్లో కానీ హోల్డింగ్ ప్రైవేట్ ఆఫీసు పబ్లిక్ ఆఫీసు వీటన్నిటిలో కూడా సో బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ఇన్ ద కేస్ ఆఫ్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సో ఇలాంటి కేసెస్ చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏం ఎస్టాబ్లిష్ చేసినారంటే ఫౌండేషన్ ఒక ఒక పునాదిని ఏర్పాటు చేసినారనమాట వాళ్ళ యొక్క రైట్స్ గురించి తెలియజేయడము ఫస్ట్ టైం రికగ్నైజ్ చేయడము ట్రాన్స్ జెండర్ని థర్డ్ జెండర్గా సృష్టించడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట సో ఈ జడ్జ్మెంట్ రికమెండెడ్ సమ్ రిజర్వేషన్ సమ్ రికమెండేషన్స్ ఇచ్చినాయి అన్నమాట వాళ్ళకి ఈ జాబ్ హోల్డింగ్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి సపరేట్గా మనము వితౌట్ అంటే నువ్వు ఏ ఏ ఏ మేల్ ఫిమేల్ అనేది ఎంచుకోకుండానే నువ్వు డైరెక్ట్గా అప్లై చేసేదానికి అవకాశం కల్పించడం కానీ ఇలాంటివన్నీ కూడా సో నాన్ డిస్క్రిమినేషన్ వల్ల భాగంగా మనం చూసుకుంటే ఇట్ ప్రొహిబిట్స్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎట్ ఎడ్యుకేషన్లో ఆపర్చునిటీస్ అన్నీ కూడా హెల్త్ కేర్ అన్నీ కూడా సో ఇదే కాకుండా ప్రా మూమెంటు అక్రాస్ ఇండియా సో టు స్టే ఎనీవేరు రెంటు ఎవ్రీథింగ్ సో సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ గురించి మనం చూసుకుంటే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద రైట్ టు సెల్ఫ్ పర్సీవ్డ్ జెండర్ ఐడెంటిటీస్ అండ్ క్యాస్ట్ అండ్ ఆబ్లిగేషన్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ ఖచ్చితంగా ఇచ్చేదానికి వాళ్ళ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీద కొంచెం ఒక ఆబ్లిగేషన్ ఇస్తారనమాట వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ ఆర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఓకే నువ్వు ప్రూఫ్లు తీసుకొని రావాలి డాక్టర్ దగ్గర నుంచి తీసుకొని రావాలి అనేం లేకుండా డైరెక్ట్గా ఇచ్చేదానికి వాళ్ళకి అవకాశం కల్పించారనమాట అది సో నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ పాలసీ ఇందాక చెప్పినట్టు ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ బిన్ మ్యాండేటెడ్ టు ఫార్ములేట్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ పాలసీ నెక్స్ట్ దిస్ విల్ క్రియేట్ ఇంక్లూజివ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కానీ ఇంక్లూజివ్ హెల్త్ కేర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా సో ద దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్క్లూజన్ ఏమేం కావాలి ఇలా చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఒక హాస్పిటల్ వార్డ్స్లో కానీ వాష్రూమ్స్లో కానీ అంటే సపరేట్గా వాళ్ళకి బాత్రూమ్స్ కట్టించడము ఇలాంటివి చేయాలన్నమాట సో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హ్యావ్ టు బి సెటప్ ఇది స్టార్ట్ చేయాలా డిఎం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు పర్సనల్ మానిటరింగ్ చేయాలన్నమాట నెక్స్ట్ డీజీపీ ఆఫ్ పోలీస్ డీజీపీ కానీ మొత్తం చూసుకోవాలన్నమాట వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ మనం చూసుకుంటే వాళ్ళకు కొన్ని సెన్సిటివ్ నాన్ సెన్సిటివ్ డిస్క్రిమినేటరీ ఇవన్నీ ఏర్పాటు చేసినారు మెడికల్ ఫెసిలిటీస్ మనం చూసుకుంటే హెచ్ఐవి సర్వేలెన్స్ వాళ్ళకి మనము టెస్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా మెడికల్ కేరు హెల్త్ కేర్ గురించి హార్మోనల్ థెరపీ గురించి ఇవి వీటన్నిటి గురించి కూడా కొంచెము అవగాహన కల్పించడము ఇంతే కాకుండా నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనే ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడము భారతదేశం ప్యాన్ ఇండియా రూపంలో మనం చూసుకుంటే దీని యొక్క కాన్స్టిట్యూషన్ ఎవరయ్యా అంటే మామూలుగా

ఫైన్తో పాటు పనిష్మెంట్ ఇచ్చేదానికి ఈ ప్రొవిజన్లో ఉందన్నమాట అది సో ఇప్పుడు మనం చూసాం కదా ఎవ్రీథింగ్ విత్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నామండి సో విత్ బ్యాక్గ్రౌండ్ మనం చూసాము ఏం జరిగింది ఏందనేది సో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రొటెక్షన్ బిల్లు కానీ వాళ్ళకి ఎటువంటి హెల్త్ కేర్ తీసుకోవాలి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో కానీ హెల్త్కి సంబంధించిన కానీ ప్రైవేట్ ప్లేసెస్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటనే దాని గురించి కూడా మొత్తం మనం బ్యాక్గ్రౌండ్తో సహా చూసాము సో నెక్స్ట్ మనం చూసుకుంటే హనీ ఎఫ్పిఓ ప్రోగ్రాము ఎన్ఏఎఫ్ఈడి లాంచ్ చేసిందండి ఇప్పుడు మనం చూద్దాము మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఓకే వర్చువల్గా లాంచ్ చేశారు హనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మీ అందరికి తెలుసు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎన్ఈఎఫ్ఈడి అంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ అనమాట ఇది సో ఈ యొక్క పిఓ అంటే ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఏంటి ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అన్నాం కదా ఈ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఎ లీగల్ ఎంటిటీ ఎవరెవరు కలిసి ఫామ్ చేసినంటే ప్రైమరీ ప్రొడ్యూసర్సు అంటే ఫార్మర్సు మిల్క్ ప్రొడ్యూసర్సు చేపలు పట్టే వాళ్ళు కానీ బట్టలు కుట్టే వాళ్ళు కానీ రూరల్ ఆర్టిషన్సు క్రాఫ్ట్స్మెన్ కుమ్మరులు కానీ ఇలాంటి వాళ్ళు అనమాట సో వీళ్ళందరూ కలిసి దీన్ని ఫామ్ చేస్తారనమాట సో ఇది వన్ ఆఫ్ ద మెంబర్ ఎఫ్పిఓ అనేది వన్ టైప్ ఆఫ్ పిఓ వేర్ ద మెంబర్స్ ఆర్ ఫార్మర్స్ సో అగ్రికల్చర్ ఆర్ బీ కీపింగ్ ఈజ్ ద కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హనీ బీస్ సో మనకి తేనెటీగలను పెంచడం కానీ వాళ్ళకి కేర్ తీసుకోవడం కానీ ప్రొడక్షన్ ఆఫ్ హనీ అండ్ వ్యాక్స్ దీని గురించే ఇది మనకి ఇది అనమాట నెక్స్ట్ కీ పాయింట్స్ మనం చూసుకుంటే ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అండ్ ద ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ ఇది సెంట్రల్ సెక్టార్ స్కీము పదివేల కొత్తగా ఎఫ్పిఓస్ను సృష్టించాలి మన భారతదేశం మొత్తం అని చెప్పి ఇది ఒక టార్గెట్ పెట్టుకున్నారు సో నేషనల్ లెవెల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అడ్వైజరీ ఉంటారు అలానే ఫండ్ శాంక్షనింగ్ కమిటీ ఉంటుంది సో దట్ హ్యాస్ అలాటెడ్ ఎఫ్పిఓ క్లస్టర్స్ టు ట్వంటీ ట్వంటీ వన్ టు ఆల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అనమాట సో ఇనిషియల్ ఇది దేర్ విల్ బి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ టు ఫార్మ్ అండ్ ప్రమోట్ ఎఫ్పిఓస్ ఎవరు అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అంటే ఎస్ఎఫ్ఏసి అంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సర్టోరియం కానీ ఎన్సీడిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషను నబార్డు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వీళ్ళన్నీ కూడా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ప్రజెంట్ ఫస్ట్ ఓపెన్ చేయడం కానీ తర్వాత తర్వాత ఏంటంటే వాళ్ళే ఆపరేట్ చేసుకుంటారు ఫార్మర్సే అది ఎన్ఈడి మాత్రము ఫోర్త్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఇందాక పైన చెప్పిన మూడు కాకుండా ఇది ఒక నాలుగోది అనమాట అది సో స్టేట్స్ మే ఆల్సో డిజైర్ ఇఫ్ దే నామినేట్ అంటే స్టేట్స్ కూడా ఎవరినైనా ఏదన్నా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ కానీ ఒక కమిటీ కానీ ఏదైనా ఉందంటే వాళ్ళని నామినేట్ చేయొచ్చు మమ్మల్ని కూడా పెట్టండి అని సో దిస్ ఎఫ్పివోస్ విల్ బీ డెవలప్డ్ బై ద స్పెషలైజ్డ్ క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఓకే సో వీళ్ళిద్దరు కలిసి ఇనిషియేటివ్ మొత్తం తీసుకొని ఈ ఫైవ్ లొకేషన్స్ ఏంటంటే ఈస్ట్ చంపారన్ను మొరైనా భరత్పూరు మథురా సుందర్బన్స్ ఈ ఫైవ్ లొకేషన్స్లో మనం ఇక్కడ చూస్తున్నాం ఏ స్టేట్ ఏందనేది ఈ ఫైవ్ లొకేషన్స్లో ఏర్పాటు చేయడం కోసము మనకి స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ లాగా ద ఫస్ట్ హనీ ఎఫ్పిఓ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ బిట్టుకు రావచ్చు ఫస్ట్ హనీ బీ ఎక్కడ లాంచ్ చేశారు ఎఫ్పిఓ అంటే మధ్యప్రదేశ్ ఎవరి కింద అంటే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ బెనిఫిట్స్ మనం చూసుకుంటే ఈ యొక్క దీన్ని సృష్టించడం ద్వారా ఎఫ్పిఓస్ ద్వారా స్కిల్ అప్గ్రేడేషను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము ఓకే వ్యాక్సు ప్రొపోలేస్ రాయల్ జెలేబీ బి వీనం ఎక్సెట్రా వీటన్నిటిని కూడా కలిపి అంటే కంబైన్డ్గా చేయడము క్వాలిటీ అప్గ్రేడేషను ల్యాబరేటరీస్ని మనము బాగా డెవలప్ చేయడము సప్లై చైన్ మేనేజ్మెంట్ పెంచడము కలెక్షన్ స్టోరేజు మార్కెటింగ్ సెంటర్స్ని పెంచడము సో ప్రమోషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది ఎఫ్పిఓస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ కన్వర్టింగ్ కృషి ఇంటూ ఆత్మనిర్భర్ కృషి ఓకే రీసెంట్గా మనకి కోవిడ్ టైంలో వచ్చినటువంటి ఆత్మనిర్భర్ భారత్ అనే దాంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మనము ఆత్మ నిర్భర్ అంటే సెల్ఫ్ రిలయెంట్గా చేసుకుంటూ పోతే తప్ప ఫైనల్గా ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ లాగా అవ్వదు సో దానిలో భాగంగా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో అదర్ ఎఫర్ట్స్ ఏంటంటే అని మనం చూసుకుంటే ట్రైబుల్కి సంబంధించి మొత్తం చేయడం జరిగింది ఫార్మర్స్కి ఇన్కమ్ డబుల్ చేయడానికి గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ కానీ సో గవర్నమెంట్ హ్యాజ్ అలాటెడ్ ఫిఫ్టీ సారీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టువర్డ్స్ బీ కీపింగ్ అండర్ ఆత్మ నిర్భర్ ఇంకొక ప్రోగ్రామ్ వచ్చింది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాము అపియరీ ఆన్ వీల్స్ ఇదేనంటే యూనిక్ కాన్సెప్ట్ ఎవరు డిజైన్ చేసినారంటే ఖాదీ అండ్ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ ఎందుకు ఇది అపియర్ అండ్ వీల్స్ అంటే ఏంటంటే ఫర్ ద ఈజీ అప్ కీప్ అండ్ మైగ్రేషన్ ఆఫ్ బీ బాక్సెస్ హ్యావింగ్ లైవ్ బీ కాలనీస్ ఓకే ద నేషనల్ బీ బోర్డ్ కూడా గ్రేట్ చేసినారు థర్టీ ల్యాక్ ఫార్మర్స్ ట్రైన్ అవుతారు దీని కింద మొత్తము ఫై గవర్నమెంట్ ఫండెడ్ మాత్రం ఫైనల్గా దీనికి సో మినీ మిషన్ వన్ మినీ మిషన్ టూ అని సపరేట్గా దీంట్లో టూ స్కీమ్స్ ఉంటాయి సో ద గవర్నమెంట్ లాంచ్డ్ దిస్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ స్వీట్ రెవల్యూషన్ స్వీట్ రెవల్యూషన్ రెండు వేల పదహారులో లాంచ్ చేస్తున్నారు టు ప్రమోట్ బీ కీపింగ్ అండ్ అసోసియేటెడ్ యాక్టివిటీస్ ఓకే ఇది మనకి కొత్తగా ఇని ఉండొచ్చు స్వీట్ రెవల్యూషన్ అంటే ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం చూశారు కదా రెండు వేల పదహారులో లాంచ్ చేసినారు ఎందుకంటే టు ప్రమోట్ బీ కీపింగ్ అండ్ అసోసియేటెడ్ యాక్టివిటీస్ దానికి తగ్గట్టు అన్ని యాక్టివిటీస్ అనమాట అది నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటు ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లాంచ్డ్ ఇండియా క్లైమేట్ చేంజ్ నాలెడ్జ్ పోర్టల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇండియా క్లైమేట్ చేంజ్ నాలెడ్జ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట కీ పాయింట్స్ మనం చూసుకుంటే ఈ యొక్క పోర్టల్ ఏంటి ఎందుకు వచ్చిందన్ని కూడా చూసుకుంటే మనము ఇట్ విల్ హెల్ప్ ఇన్ డిసిమినేటింగ్ నాలెడ్జ్ అండ్ ఇట్ విల్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ సిటిజన్స్ అబౌట్ ద మేజర్ స్టెప్స్ అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి మేజర్ స్టెప్స్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో క్లైమేట్ చేంజ్ని మనం అట్రస్ చేయడానికి గ్లోబల్ వార్మింగ్ అట్రస్ చేయడానికి ఈ యొక్క మన సిటిజన్స్ ప్రజలకి అవగాహన కల్పించడము వాళ్ళలో నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేయడము అనేది అనమాట బెనిఫిట్ ఏంటంటే ఇది ఇట్ విల్ బి సింగిల్ పాయింట్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ ఇట్ విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అన్ ద డిఫరెంట్ క్లైమేట్ ఇనిషియేటివ్స్ మొత్తం అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని స్టేట్స్ మొత్తం భారతదేశం మొత్తం తీసుకున్నటువంటి యాక్షన్స్ గురించి ఒకే దిక్కు మనకి సొల్యూషన్ దొరికేదాని గురించి ఇది చేయడం జరిగిందనమాట చాలా బెనిఫిట్గా ఉంటుంది సో కాంపోనెంట్స్ మనం చూసుకుంటే ఎయిట్ మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో ఏంటి ఏంటి అని మనం చూసుకుంటే ఇండియా క్లైమేట్ ప్రొఫైలు ద నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ ఎస్ ద కాంటినెంటల్ క్లైమేట్ హాట్ సమ్మర్సు కోల్డ్ వింటర్సు సో ఇట్లా అనమాట సో నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆడేట్ స్ట్రెంత్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సౌండ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హజార్డియస్ వేస్ట్ ఇన్ ద కంట్రీ ఎంఓఎఫ్సిసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అమెండ్ చేసింది హ్యాజ్ అమెండెడ్ హజార్ డేస్ అండ్ అదర్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రాన్స్ బౌండరీ రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ సో వేస్ట్ మేనేజ్మెంట్ని మనము హజార్ డేస్ వేస్ట్ని మనం ఎలా చేయాలి ఈ వేస్ట్ని ఎలా ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి దాని గురించి దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట ఇదే కాకుండా ఇండియాస్ నేషనల్లీ డిటర్మైనడ్ కాంట్రిబ్యూషన్స్ గోల్స్లో కానీ సో ఎన్డీసీసు ప్యారిస్ అగ్రిమెంట్లో ఒక భాగము అందరికి తెలుసు సో అడాప్టేషన్ యాక్షన్స్ టు మీట్ హై ఎనర్జీ డిమాండ్ ఇండియా ఈజ్ అడాప్టింగ్ టు క్లీన్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ సో దీని యొక్క ఏమైందంటే టు షేర్ టు ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా ఓకే మిటిగేషన్ యాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు మిటిగేట్ వాటర్ ఇష్యూస్ ఇండియన్ గవర్నమెంట్ లాంచ్డ్ నేషనల్ వాటర్ మిషన్ ఓకే బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ కార్పొరేషన్ కోఆపరేషను సో మన మల్టీలేటరల్ కోఆపరేషన్ గురించి మాట్లాడుకుంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఒక ఎగ్జాంపుల్ దీనికి ఇదే కాకుండా ఇంటర్నేషనల్ క్లైమేట్ నెగోషియేషన్స్ కానీ కాప్ కాన్ఫరెన్సెస్ కానీ ఇవన్నీ కూడా సో ఇప్పుడు చెప్పాను కదా ఇంద కా ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ వన్ ప్యారిస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇండియా అగ్రీడ్ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ని మనము టెంపరేచర్ మనము లిమిట్ చేసుకుంటామని చెప్పడం జరిగిందనమాట సో రిపోర్ట్స్ అండ్ పబ్లికేషన్స్ మనం చూసుకుంటే అసెస్మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఓవర్ ద ఇండియన్ రీజియన్ ఎవరు పబ్లిష్ చేసినారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సో ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ మనం ఏం తీసుకుంటున్నాము భారతదేశం అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాము ఇది ఫైవ్ ఇయర్ యాక్షన్ ప్లాను దీని యొక్క టార్గెట్ ఏంటంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిడక్షన్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పార్టికల్ మ్యాటర్ టెన్ అండ్ టూ పాయింట్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లా దీన్ని మనము ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిడక్షన్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం అన్నమాట సో బిఎస్ ఫోర్ నుంచి డైరెక్ట్ మనం బిఎస్ సిక్స్కి వెళ్ళడం జరిగింది సో దీని ద్వారా మనకి మూడు వందల ఇదే కాకుండా మూడు వందల అరవై మిలియన్లు అంటే ముప్పై ఆరు కోట్ల ఎల్ఈడి బల్బ్స్ అండర్ ద ఉజాలా స్కీమ్ లాంచ్ చేయడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ఫార్టీ సెవెన్ బిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పర్ ఇయర్ని సేవ్ చేయడం జరిగింది అలానే థర్టీ ఎయిట్ మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం రెడ్యూస్ చేయడం జరిగింది సో ఇవి నేను చెప్పే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటు ఖచ్చితంగా బిట్లు పడే అవకాశం ఉంది అలానే మీరు గ్రూప్ వన్ మెయిన్స్ యూపీఎస్సి అలాంటి వాటిలో అయితే ఆన్సర్స్లో ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు ఇంతేకాకుండా కాకుండా మనము ఇనిషియేటివ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇట్ ఈస్ అ ఇండియన్ లెడ్ ఇనిషియేటివ్ అందరికీ తెలుసు ఓకే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ రెండు వేల ఎనిమిదిలో లాంచ్ చేయడం జరిగింది ఇది ఒక ఏమైందంటే క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పబ్లిక్ ప్లస్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఆఫ్ ద గవర్నమెంట్ సైంటిస్ట్సు ఇండస్ట్రీసు డిఫరెంట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే క్లైమేట్ చేంజ్ వల్ల మనకి కలిగేటువంటి నష్టాలు దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఏమేమి చేయాలా అనే దాని గురించి చెప్పేదాని కోసం అనమాట ఇది అది నెక్స్ట్ కోవిడ్ సురక్ష తొమ్మిది వందల కోట్ల బడ్జెట్తో మిషన్ కోవిడ్ సురక్ష అని భారతదేశ మన ఇండియన్ స్టార్ట్ ఇది ఏంటంటే వ్యాక్సిన్ డెవలప్మెంట్ మిషన్ కీ పాయింట్స్ మనం చూసుకుంటే ఇండియా దీని యొక్క టార్గెట్ ఏంటంటే టు ఎన్ ఎఫోర్ట్ టు ఎనేబుల్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజినియస్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి చౌక ధరకి ఖచ్చితంగా అమ్ముడిపోయేటట్టు అఫోర్డబుల్గా మనమే తయారు చేసినటువంటి అందించాలా వ్యాక్సిన్ అందించాలా ప్లస్ ఇది ఆన్ గోయింగ్ ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా ఇనిషియేటివ్ అనమాట ఎందుకంటే సెల్ఫ్ రిలయంట్ మనకై మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి సో ద సెంటర్ హ్యాస్ అనౌన్స్డ్ దిస్ ప్యాకేజ్ దొరికిన థర్డ్ ఎకనామిక్ స్టిములస్ అంటే మూడో ఆర్థిక ప్యాకేజ్లో దీన్ని అనౌన్స్ చేశారనమాట ద ఈ మిషన్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఫోకస్ ఫ్రమ్ ప్రీ క్లినికల్ డెవలప్మెంటు త్రూ క్లినికల్ డెవలప్మెంటు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెగ్యులేటరీ ఫెసిలిటేషన్ ఫర్ డిప్లాయ్మెంటు ఓకే సో ఫండెడ్ రీసోర్సెస్ ఇవన్నిటిని కూడా మనకి చేయడం అనమాట ఒకే అధిక తీసుకురావడము గ్రాంట్ ఏంటంటే ఫేజ్ వన్లో తొమ్మిది వందల కోట్లు అలాట్ చేసినది అనమాట ట్వెల్వ్ మంత్స్ పీరియడు సో ఎవరు దీన్ని మనకి మానిటరింగ్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్స్ సో డీబీటీ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు అంటే ఇట్ విల్ బి లెడ్ బై డీబీటీ ఇందాక చెప్పినట్టు ఆల్సో అన్ యూనిట్ ఎట్ బైరాక్ అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ఇంతే కాకుండా ద ఎగ్జిస్టింగ్ యాక్టివిటీస్ అండర్ నేషనల్ బయోఫార్మా మిషన్ అండ్ ఐఎన్డి సిఈపీఐ మిషన్ వీళ్ళు కూడా కాంప్లిమెంటరీ స్ట్రెంగ్త్ దీనికి ఒక బూస్ట్ ఇస్తారు అన్నమాట ఒక హెల్ప్ చేస్తారు వాళ్ళు సో ఇన్ఫర్మేషన్ షేరింగ్లో కానీ దీని గురించి మొత్తం కూడా సో డీబీటీ ఇస్ సపోర్టింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఎన్డి సిఇపిఏ మిషన్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ త్రూ ర్యాపిడ్ వ్యాక్సిన్ డెవలప్మెంటు సపోర్ట్ ఆఫ్ ఇండియన్ వ్యాక్సిన్ డెవలప్మెంటు సిపిఐఈఈ సీఈపిఐ అని చెప్తున్నాం కదా ఐఎన్డి సిఇపి అంటే కోలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ ఫ్యూచర్లో ఇలాంటి వాటిని ఎపిడమిక్స్ పాండమిక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం దానికి ఎలా జాగ్రత్తగా ఉండాలా ఏమేమి తీసుకు రెడీగా ఉండాలా రిసోర్సెస్ మనం ఏమేమి పెట్టుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి పెట్టుకోవాలా అనే దాని గురించి ఇది ఒక మిషన్ రావడం జరిగిందనమాట రెండు వేల పంతొమ్మిదిలో మార్చిలో దీని అప్రూవ్ అయ్యింది అయిందనమాట సో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం చూసుకుంటే యాక్ యాక్సలరేటింగ్ ప్రీ క్లినికల్ అండ్ క్లినికల్ డెవలప్మెంటు లైసెన్స్ ఇవ్వడము పేషెంట్స్ ఇవ్వడం కానీ ఎస్టాబ్లిషింగ్ క్లినికల్ ట్రయల్ సైట్స్ కానీ ల్యాబొరేటరీస్ని వాటిని స్ట్రెంతన్ చేయడము ఎనిమల్ స్టడీసు సో డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ ఫెసిలిటీస్ టు సపోర్ట్ వ్యాక్సిన్ డెవలప్మెంటు ఓకే సపోర్టింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ కామన్ హార్మోనైజర్ ప్రోటోకాల్స్ ట్రైనింగు డేటా మేనేజ్మెంటు రెగ్యులేటరీ సబ్మిషన్సు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అంటే మనము ఎగ్జాక్ట్గా అన్నీ రాయాల్సిన అవసరం లేదు ఆన్సర్లో వస్తే జస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగు సో కెపాసిటీ బిల్డింగు ఇలాంటి హైలైట్ వర్డ్స్ మనం యూజ్ చేసుకున్న సరిపోతుందన్నమాట సో ఇప్పుడు చెప్పినట్టు ఈ బ్యాచెస్ ఇవన్నీ వదలడము నెక్స్ట్ డెవలపింగ్ సూటబుల్ టార్గెట్ ప్రొడక్ట్ ప్రొఫైల్ సో దట్ వ్యాక్సిన్స్ త్రూ ద మిషన్ హ్యావ్ ప్రిఫర్డ్ క్యారెక్ట్రిస్టిక్స్ అప్లికబుల్ టు ఇండియా సో అది సో ఈ కోవిడ్ సురక్ష మిషన్ ద్వారా గవర్నమెంటు వ్యాక్సిన్ తొందరగా తయారు చేయాలని చెప్పి మనం రీసెంట్గా కూడా చూస్తున్నాము నరేంద్ర మోడీ గారు ఇటు సైడ్కి వచ్చి సౌత్లోకి వచ్చి భారత్ బయోటెక్ కానీ ఇవన్నీ కూడా ఆక్స్ఫర్డ్ మెడిసిన్ గురి ఆక్స్ఫోర్డ్ వ్యాక్సిన్ గురించి టెస్ట్ చేయడం కానీ సో మిగతా వాటి గురించి వర్చువల్గా ఒక మీటింగ్ పెట్టి తొందరగా మనము డెవలప్ చేయాలా అంతేకాకుండా హెల్త్ మినిస్టర్ చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా దాదాపు ఒక థర్టీ క్రోర్స్ ఇండియన్స్ అనుకుంటా ఇండియన్స్కి మనము వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో మీరు వర్క్ చేయాలా ఇది చాలా పెద్ద కార్యం మనకి అని నరేంద్ర మోడీ గారు అందరినీ మోటివేట్ చేయడం కూడా జరిగిందనమాట సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదండి సో అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ దీస్ ఫోర్ టు ఫైవ్ ఆర్టికల్స్ ఈ నాలుగైదు కూడా మీకు బాగా అర్థమైనట్టు నేను క్లియర్గా చెప్పినట్టు అనుకుంటున్నాను మీరు ఒకసారి నోట్స్ రాసుకోండి ఫ్యూచర్లో మళ్ళీ మర్చిపోతారు ఇప్పుడు చదివినా ఏదో లైట్గా గుర్తుంటుంది సో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్స్లో హైలైట్ వర్డ్స్ నోట్ చేసుకుంటే మీకు బాగా బెనిఫిట్ ఉంటుందండి సో దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ ఇదే కాకుండా మేము డిసెంబర్ ఒకటి అంటే ఈ రోజు నుంచి త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అలాగా వీక్లీ ట్వైస్ అలాగ కరెంట్ అఫైర్స్ని పెడతామండి ఆల్రెడీ శాంపిల్గా లాస్ట్ వీడియోలో పెట్టున్నాము అదొకసారి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం చెక్ చేయండి ఖచ్చితంగా సో ఎలా ఉండబోతుంది ఈ యొక్క ప్రాజెక్టు కరెంట్ అఫైర్స్ సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ బేస్డ్ సో రెండింటి యొక్క డిఫరెన్షియేషన్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పడం జరిగింది ఏ ఏ ఎగ్జామ్స్కి ఏది యూజ్ అవుతుంది ఏ ఏ టైంలో ఏది యూజ్ అవుతుంది ఏ కోణంలో మీరు ఆలోచించాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి సో కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వండి పీఐబీ కూడా ఫాలో అవ్వండి రానుటువంటి గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్స్కి ఇప్పటి నుంచి ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్ మీరు ఫాలో అవ్వాలి నోట్ చేసుకుంటూ ఉండండి సో అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బిల్ను కూడా యాక్చవ యాక్టివేట్ చేసుకోండి ఎప్పుడైతే మా వీడియో మేము పెట్టగానే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది సో యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జస్ట్ నోట్ ఇట్ డౌన్ ఆర్ యూ కెన్ జస్ట్ లిజన్ టు ద వీడియో అండ్ లేటర్ నోట్ ఇట్ డౌన్ ఓకే సో మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి సో థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ యువర్ ప్రవీణ్ కంటే